శ్రీకాకుళం జిల్లా రాజం మున్సిపాలిటీ పరిధిలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతోత్సవ వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా రాజం మున్సిపాలిటీ పరిధిలో స్థానిక పాలకొండ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ నవ సమాజ నిర్మాణానికి చేసిన సేవలు మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గురవాన నారాయణరావు, వంగ వెంకట్రావు, వంగ గోవిందరావు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక పేద వర్గంలో ఒక దళిత కుటుంబంలో జన్మించి ఎన్నో అవమానాలు, మరి చదువుకోవడానికి అవమానం, నీరు తాగడానికి అవమానం, ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే అక్కడ స్టేషన్లో దిగిన తర్వాత అవమానం, అలా అన్ని విధాల అవమానాలు భరిస్తూనే మరి ప్రపంచంలో ఎవరో చదవడంత చదువు చదివి పైకి వెళ్ళిన నాయకుడు మరి మరి నాలుగు చేసిన ఘనత కూడా ఈ దేశంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా సార్లు ఆ రోజుల్లో స్వతంత్ర ఉద్యమం జరుగుతుంది కాగా ఆ ఉద్యమం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి సామాజికంగా మరి అన్ని విధాలు ఆయన పాల్గొని ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి.